హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటబ్బా ఎన్ని పెట్టాను అనుకుంటున్నారా అండి? అన్నిటికన్నా ముందు నాది సాయిస్ ఛానల్ డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఓకే అండి, ఈరోజు నేను చికెన్ హలీం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపిద్దామని పెట్టాను పోస్ట్. ఓకే అండి, దీనికి కావాల్సింది పప్పులు, అన్ని రకాల పప్పులు, కందిపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, బార్లీ, పెసరపప్పు, మినపప్పు, ఓట్స్, ఈ గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ మనకి చాలా, దీనికి గోధుమలు వేస్తారు, కాకపోతే మనం రవ్వ వేస్తున్నాము ఇక్కడ. ఓకే, దీనికి మళ్ళీ చికెన్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు ఇంపార్టెంట్, దీనికి చాలా పెరుగుతోటే మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మసాలాలు అండి, గరం మసాలాలు ఇవన్నీ చాలా దీనికి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, సాజీరా, జీలకర్ర, ఇవి తోక మిరియాలు. ఈ హలీంకి తోక మిరియాలు చాలా ఇంపార్టెంట్. ముందు ఇవి వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. పెరుగు నేను ఆల్రెడీ ఇవన్నీ వేసేసుకుని మ్యారినేట్ చేసేసుకుని పెట్టుకున్నాను. చికెన్ని 2 అవర్స్ పెట్టుకోవాలి. ఈ పప్పులు అన్నీ నానబెట్టేసేసుకున్నాను, వీటిని ఉడకబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ గరం మసాలాలన్నీ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని చూపిస్తాను. చికెన్ హలీంకి కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్, ఘీ రెండు కొంచెం ఎక్కువే పడతాయి హలీం కదా, అందుకే కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తున్నా. మళ్ళీ ఘీ పైన కూడా వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఈలోగా పప్పులన్నీ కడిగేసుకుని శనగపప్పు, మినపప్పు, ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మామూలు కందిపప్పు, రవ్వ, ఓట్స్ అన్ని కడుక్కుని నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఇట్లా కుక్కర్లో వేసేసుకుని రెండు సిమిలర్గా చేసేస్తున్నానండి. పప్పు ఉడకబెట్టేసుకుంటున్నాను ఒక దాని మీద హలీంకి ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో ఆనియన్స్ వేసుకొని బాగా వేగాలి, కలర్ మారేంత వరకు వేగాలి. ఇది తర్వాత మళ్ళీ గార్నిష్ కూడా వేరేగా వేసుకొని తీసుకోవాలి. అది కూడా చూపిస్తాను.
ఈ లాక్ డౌన్ లో మనకి పని వాళ్ళు ఇంటికి రాలేదు కదా అప్పుడు అయితే నాకు అసలు గిన్నెలు తోమడము ఇదంతా నాకు అసలు చాలా హెక్టిక్ గా ఉంటది అనమాట ఆ పని అమ్మాయి రాకపోతే నా ట్రబుల్ నా ట్రబుల్ కాదనమాట ఇంక మా పెద్ద పాప అయితే ఎప్పటి నుంచో చెప్తుంది మమ్మీ డిష్ వాషర్ తీసుకో డిష్ వాషర్ తీసుకో అని అయితే లాక్డౌన్ అయిపోగానే నేను ఫస్ట్ వెళ్ళింది ఎక్కడ కొనుక్కుంటున్నారు డిష్ వాషర్ కోసం డిష్ వాషర్ కి వెళ్ళి డిష్ వాషర్ చూసుకుని వెంటనే ఆర్డర్ ఇచ్చాను నాకు వన్ వీక్ లో త్రీ డేస్ కే వచ్చేస్తుంది డిష్ వాషర్ ఫస్ట్ నేనే ఇచ్చాను లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మా చిన్నపాప తీస్తుంది దానికి త్రీ మంత్స్ పట్టింది రావడానికి డిష్ వాషర్ ఉంటే అసలు హాయిగా ఉంటుందండి ప్రాణానికి అంటే ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది పని చాలా కలర్ మారి ఎర్రగా ఏగిపోయింది ఆనియన్స్ ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి కొంచెంసేపు బాగా వేగాలి వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ఇది బాగా ఇదైంది వేగింది ఆయిల్ పైకి తీరుతుంది
जनरल चिकेन वाटर उठदी अभी पैक उ अभी बाग इन मन की इंग्रीडेंट्स अभी इला पैक तेल तेलन तरवा गिन्न उ मसाला वाटर अंत इला कलपेकोनी पोसेकोवाली कुकर मूत पेट्टेसुकुनी 3 विजिल्स रानिवाली ओके फ्रेंड्स चिकन हलीम की चिकन अंत बागा उड़किंदी ई पीसेस नी इला वेर चेसुकोवाली पीसेस अन्नी वेर चेसुकुन्नाक इंट्लो बोन्स उंटाय कदंडी कोन्नी बोन्स तीसेसेयाली मल्ली हलीम्लो कलुपुकोवच्चु मनं मिक्सी चेस्तां दीन्नी पप्पुलु कूडा उडिकिपोयिनायि पप्पुल्नि कूडा मिक्सी चेसुकोवाली मिक्सी चेसुकोनि ई रेंडिटिनि बागा कलुपुकोवाली वीटन्निटिनि इट्ला बोन्स अन्नी वेर चेसि मिक्सी चेसुकुन्नाक ई रेंडिटिनि मिक्स चेसुकोवाली ఇదిగోండి పప్పులు అన్ని గ్రైండర్ చేసాను చికెన్ కూడా గ్రైండర్ చేసాను ఇలా కలుపుకోవాలి దీన్ని ఆ గ్రేవీ వేసి चिकेन सूप उंटदि कदंडि आ सूप मोत्तं इट्ला वेसुकोवाली दींट्लोकि अंत बा मिक्स चेसुकुनी बा कलुपुकोवाली ओके फ्रेंड्स इदैपोयिंदी दीनी मीद कोत्तिमीर पुदीना इला जल्लेसुकोनी कलिपेसुकोनी
ప్లేట్ లోకి తీసుకుని దీని మీద డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ చల్లుకుని ఆనియన్స్ ఫస్ట్ దాంట్లో కూడా కొంచెం కలుపుకోవాలి కలుపుకుని జీడిపప్పు గీలో కొద్దిగా ఆయిల్ అది కారం వేసుకుని అది ఇట్లా వేసుకుంటే ఆ స్ట్రెచర్ బాగా వస్తుందండి దీన్ని ఇంకా సాల్వ్ చేసుకోవటమే